हाय फ्रेंड्स, वेलकम टू विनीशा व्लॉग्स एंड आइडियाज कुकिंग चैनल। नेनु मीकु ई वीडियोलो बिस्केट्लनी ए विधंगा प्रिपेर चेयालनेदी चूपिंचबोतुन्नानु। सो अदि कूडा कोंचेम डिफरेंट गा चेसि चूपिंचबोतुन्नानु। इदि नाकु बंडि मीद नेनु चूसानु, इदि एला प्रिपेर चेस्तारंटे चेप्पारु नाकु कोंचेम डिफरेंट गा। सो चूद्दामु अदि एला, दानिकि एमेम कावालि अंटे नेनु रेंडु कप्पुल गोधुम पिंडि तीसुकुन्नानु। గోధుమ పిండి రెండు కప్పులు కావాలంటే మీరు మైదా కూడా వాడుకోవచ్చు। మైదా ఇప్పుడు వాడొద్దు అంటున్నారు కాబట్టి నేను గోధుమ పిండి తీసుకున్నాను। మైదా అయితే వైట్ గా వస్తాయి బిస్కెట్లు। సో రెండు కప్పుల గోధుమ పిండికి హాఫ్ ఒక కప్పు పంచదార పౌడర్ నేను పంచదారను మిక్సీకి వేసుకొని పౌడర్ ని జల్లించి పెట్టుకున్నాను। గోధుమ పిండి కూడా జల్లించి పెట్టుకున్నాను। సో రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు పంచదార పొడి ఒక కప్పు ఒక గ్లాస్ కరిగించి పెట్టుకున్న నెయ్యి కొన్ని జీడిపప్పులు బాదం పప్పు పలుకులు ఫుడ్ కలర్ నేను కొద్దిగా నెయ్యి వేసి ఇందులో కలుపుకున్నాను। ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ తీసుకున్నాను। సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలనేది చూపించాను। దీనికి కావాల్సిన వేడిని చూసాం కదా, ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకుందాము। ఈలోగా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో నేనేం చేశానంటే ఒక పెనంలో ఇసుక తీసుకున్నాను। కొంతమంది చెప్పారు యూట్యూబ్లో కుక్కర్లో రైస్ కుక్కర్లో కానీ మామూలు కుక్కర్లో కానీ మనం అలాగే కుక్కర్ పెట్టేసి ఇట్లా పెడితే అది బిస్కెట్లు తయారవుతాయి, ఓవెన్ లేదుగా ఓవెన్ లేకపోయినా ఇలా చేసుకోండి అన్నారు। కానీ కుక్కర్ పెడితే ఏమవుతుందంటే మాడిపోతుంది। సాల్ట్ అయినా వేసుకోవచ్చు అన్నారు, సాల్ట్ కూడా నల్లగా మాడిపోతుంది। ఒకసారి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, నేను చూశాను మాడిపోయింది। సో అందుకని నేను ఏం చేశానంటే నాకు ఓవెన్ లేదు కాబట్టి నేను పెనంలో ఇసుక వేసుకున్నాను। ఇసుక వేసుకొని మన నాకు మీకు స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి, నేను స్టాండ్ లేదు కాబట్టి నేను ఇది పెట్టుకుంటున్నాను। ఏదైనా ఒక కప్పు కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ ఇలా, ఎందుకు అంటే మనము బిస్కెట్లు ప్లేట్ ఇలా పెట్టినప్పుడు ఇసుక అంటుకోకుండా ఉండడానికి మనం బేస్ కోసం ఇది పెట్టుకుంటున్నాను। సో మనం పిండి కలిపేలోగా దీన్ని కొద్దిగా మీడియం సైజులో పెట్టుకొని మీడియం హైలో పెట్టుకొని వేడి చేసుకున్నాం। ఇసుక బాగా వేడైపోతుంది, ఇలా వేడైపోతే ఏం చేస్తుంది ఏమవుతుందంటే త్వరగా బిస్కెట్లు ఒక 5 నిమిషాల్లో అయిపోతాయి। సో పిండిని ఇప్పుడు మనము ఇది వేడైపోతూ ఉంటుంది, ఇప్పుడు పిండిని కలుపుకుందాము। ఫస్ట్ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను, ఇందులో గోధుమ పిండి తీసుకుంటున్నాను, 2 కప్పుల గోధుమ పిండి। జల్లించి పెట్టుకున్న పంచదార పొడి కూడా ఇందులో వేసుకుంటున్నాను। రెండింటిని ఏం చేయాలంటే బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోండి బాగా। చాలా ఈజీ, పిల్లలు బాగా తింటారు, అసలు చాలా స్మూత్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది। నెయ్యి కూడా వాడతాం కాబట్టి నేను ఇంట్లోనే చేసుకున్న నెయ్యిని కరిగించుకొని పెట్టుకున్నాను ఆ నెయ్యిని। సో ఇలా పంచదార గోధుమ పిండి బాగా కలిసిపోయేటట్టు ఇలా కలుపుకోవాలి। తర్వాత ఏం చేయాలంటే నెయ్యిని కొంచెం కొంచెం వేసుకొని పిండిని కలుపుకోవాలి, బాగా చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలి, నెయ్యి పడుతుంది బాగానే। కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి, మళ్ళీ జారుగా అయిపోయింది అనుకోండి, జారుగా అయిపోతే ఏం ప్రాబ్లం లేదు, పిండి వేసుకోండి సరిపోతుంది। సో ఇలా ముద్దగా చేసుకుందాము। సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ముద్దగా మనం మొత్తం పిండిని అంతా కూడా నెయ్యి వేసుకుంటూ, నాకు నెయ్యి మొత్తం ఈ గ్లాస్ వేసుకున్నాను కానీ సరిపోయింది। సో ఇలా ముద్దలో మనము కలుపుకొని పెట్టుకోవాలి। ఈ ముద్దను ఏం చేయాలంటే ఇప్పుడు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకొని ఫస్ట్ మనం ఒక ప్లేట్, మనం ఏ ప్లేట్ అయితే ఇందులో పెట్టుకుంటామో ఆ ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి। ఇలా మొత్తం అంతా కూడా నెయ్యి రాసుకొని ఇలా పక్కన పెట్టుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు।
నేను చేత్తోనే చేస్తున్నాను, లేదంటే ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసి దీన్ని ఏదైనా ఒక మూత కానీ ఏదైనా దేంతో కానీ షేప్ చేసుకోవచ్చు. అంత అవసరం ఏమి లేదు. మనం ఇలా అంటే ఇలా ఫ్రెష్ చేస్తే అయిపోయింది బిస్కెట్. కానీ ఇదేంటంటే కొంచెం మందంగానే ఉండాలి, పలుచగా ఉందనుకో రాదు. ఇప్పుడు నేను జీడిపప్పు పలుకుల్ని బాదం పలుకుల్ని వేసుకుంటున్నాను. ఒకటే పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా అన్నీ కూడా అన్నింటినీ కూడా మనం ఇలా పెట్టుకోవాలి. చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. ఇది బాగా ఇసుక బాగా వేడయ్యాక దాని మీద పెడితే టైం ఎక్కువ పట్టదు. ఇది మందంగా ఉండేటట్టు చూసుకోండి, పలుచగా ఉంటే అసలు రాదు. ఇలా కొద్దిగన్నా అచ్చది మందం ఉండాలి. ఇలా మందంగా ఉంటేనే బిస్కెట్ వస్తుంది, లేకపోతే రాదు. స్ప్రెడ్ అయిపోయింది అంతా. పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోండి, చిన్నవి కావాలంటే చిన్నవి. ఏ షేప్ కావాలంటే ఆ షేపు, స్క్వేర్ షేప్ కావాలా లేదంటే చందమామ షేప్ కావాలా, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇదే చేశాను. ఇలా పెట్టేసుకోవడం మొత్తం అన్నింటినీ కూడా. సో మొత్తం అంతా కూడా ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ షేప్లో ఫుడ్ కలర్ని ఈ విధంగా ఈ షేప్లో పెట్టుకున్నాను. ఈ ప్లేట్ని ఇప్పుడు మనం ఈ ఇసుక తాగుతుంది కదా ఇందులో పెట్టేసుకున్నాము. బాగా కాగిపోయింది, బాగా వేడొస్తుంది. అంతే, ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇలాగే ఉంచేసి 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి బిస్కెట్లు రెడీ అయిపోతాయి. బాగా స్మెల్ వస్తుంది, అప్పుడు మనకి బిస్కెట్లు అయిపోయాయని అర్థమవుతుంది. సో టైం పట్టిద్ది. సో చూసారు కదా, ఆవిరి వస్తుంది, ఇంకా కొంచెం టైం పడుతుంది. మధ్యలో ప్లేట్ చూసి పెట్టుకుంటూ ఉండండి, ఎందుకంటే మాడిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రెడీ అయ్యి చూద్దాము. రెడీ అయిపోయాయి, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో క్రిస్పీ క్రిస్పీగా ఉండే బిస్కెట్లు రెడీ అయిపోయాయి. బాగా కాలిపోతుంది, స్మెల్ అయితే అదిరిపోతుంది. నెయ్యి వేసాం కదా, కాలుతుంది, జాగ్రత్తగా పట్టుకోండి. చూడండి, రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ ఇలాంటి బిస్కెట్లు మీరు కూడా ట్రై చేసి కమెంట్లో పెట్టండి ఎలా వచ్చాయో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, బాగుంటాయి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. కాలిపోతుంది,